వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతర్ధానమైన అందగత్తె, రచన కొమ్మూరి సాంబశివరావు గారు. రెండవ భాగం ప్రారంభం. రండి కూర్చోండి అన్నాడు ధర్మారావు సోఫాలోంచి లేచి నిలబడి విశాలాక్షికి నమస్కారం చేస్తూ. విశాలాక్షి ప్రతి నమస్కారం చేసి సోఫాలో కూర్చుంది. ధర్మారావు చేతిలో ఉన్న విజిటింగ్ కార్డు ఇంకోసారి చూసి, లాయర్ విశాలాక్షి గారు, మిమ్మల్ని గురించి విన్నాను, మీ ఫోటో కూడా పత్రికల్లో చూశాను, ఏం పని మీద వచ్చారు అని అడిగాడు. ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి తరపున వచ్చాను అన్నది విశాలాక్షి. అలాగా అంటూ ధర్మారావు చేతి గడియారం చూసుకున్నాడు. మీరు ఆఫీస్కి బయలుదేరబోతున్నట్లున్నారు కదూ అన్నది విశాలాక్షి. ధర్మారావు తల ఊపి, అంత తొందరేం లేదులేండి అన్నాడు మర్యాదకి. కానీ ఆఫీస్కి వెళ్లాలని ఉన్నట్టు ముఖంలో తొందరపాటు స్పష్టంగా కనిపిస్తోంది. ధర్మారావుకి 45 ఏళ్లుంటాయి. చామన్ ఛాయ, పొడుగు, సన్నం, పైకి దూకున్న క్రాఫింగ్ జుట్టు, అక్కడక్కడా నెరిచిన వెంట్రుకలు, అమెరికన్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, 2 వేళ్లకి ఉంగరాలు, ఫుల్ సూట్లో ఉన్నాడు, తలతలా మెరుస్తున్న బూట్స్లు, ఇస్త్రీ మడతలు, అప్పుడే విప్పిన బట్టలు. గది చాలా శుభ్రంగా ఉంది. అందమైన ఫర్నిచర్ చక్కగా అమర్చబడ్డది. ఖరీదైన సోఫాలు, కుర్చీలు, బల్లలు, తీవాసీలు, గోడలకి పెయింటింగ్, మూల పల్లల మీద ఫ్లవర్ వాజులు. ధర్మారావు శ్రీమంతుడని ఆ గదిని చూసే చెప్పవచ్చు. తలెత్తి విశాలాక్షి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ధర్మారావు. ఆ నక్లెస్ ఎట్లా పోయిందో చెప్తారా అని అడిగింది. ధర్మారావు నవ్వి, తెలియదు అన్నాడు. మీ ఇంట్లో పనిచేస్తున్న శశికళ అనే అమ్మాయి అంతర్ధానమైందటగా? ధర్మారావు తలూపాడు. ఎప్పుడు? ఇవాళ పొద్దున. నక్లెస్ పోయినట్లు కూడా ఇవాళ పొద్దునే తెలిసిందా? ధర్మారావు మళ్ళీ తలూపి, నక్లెస్ పోవడానికి, శశి అంతర్ధానం కావడానికి సంబంధం లేకపోవచ్చు అన్నాడు. విశాలాక్షి నవ్వి, అయ్యుండొచ్చు, కానీ 50,000 రూపాయల నక్లెస్ పోయిన రోజే మీ పని మనిషి మాయం కావడం విచిత్రంగా లేదు అన్నది. మీరు పొరబడుతున్నారు, మీకు కొంచెం వివరంగా చెప్తే గానీ అర్థం కాదు. చెబుతా వినండి. సోమవారం రాత్రి మా ఇంట్లో దొంగపడ్డాడు అన్నాడు ధర్మారావు. సోమవారం రాత్రా? ఇవాళ బుధవారం కదండి. అంటే మొన్న రాత్రి మీ ఇంట్లో దొంగపడ్డాడన్నమాట. అవును, మొన్న రాత్రే. నా భార్య ఇంట్లో లేదు. తన చెల్లెల్ని చూడ్డానికి ఆ సాయంత్రమే కంజీవరం వెళ్ళింది. రాత్రి తిరిగి రాలేదు. రాత్రి 12 గంటల ప్రాంతాల నా భార్య గదిలో చప్పుడైంది. నేను లేచి వెళ్ళాను. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న సామాను సంచిలో వేసుకుంటున్నాడు ఒక మనిషి. దొంగ అని కేకవేస్తూ పట్టుకోవడానికి పరిగెత్తాను. వాడు తప్పించుకు పారిపోయాడు. వెంటనే పోలీసులకి ఫోన్ చేశాను. ఆ రాత్రే పోలీసులు వచ్చారు. దొంగ ఇంట్లోకి ఎట్లా వచ్చాడు అని అడిగింది విశాలాక్షి. కిటికీ కూచలు ఊడదీసి లోపల ప్రవేశించాడు. పారిపోవడం ముందు గుమ్మంలోంచే పారిపోయాడు. ముందు గుమ్మం తలుపు తెరిచి ఉందా? లేదు, తెరుచుకొని పారిపోయాడు. నక్లెస్ పోయిన విషయం మీరు ఆ రోజు గమనించలేదా అని అడిగింది విశాలాక్షి. ఆ రాత్రే పోయిందని నిర్ధారణగా తెలియదు. ఏం జరిగిందో చెబుతా వినండి. ఇనపెట్టె నా గదిలో ఉంది. నగలు అందులో దాస్తాం. ఇనపెట్టెకి 2 తాళం చెవులు ఉన్నాయి. ఒకటి నా దగ్గర, ఇంకోటి మా ఆవిడ దగ్గర ఉంటాయి. తనకు కావాల్సినప్పుడు నగలు తీసుకొని వాటిని మళ్ళీ ఇనపెట్టెలోనే పెట్టేస్తూ ఉంటుంది నా భార్య. దొంగ నా గదిలోకి రాలేదు. నేను మెలకువగానే ఉన్నాను కనుక ఇనపెట్టెలో నగలు ఆ దొంగ తీసే అవకాశం లేదు. అందుకే ఇనపెట్టె తెరిచి నేను చూడలేదు. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న వెండి పౌడర్ డబ్బా, మరికొన్ని వస్తువులు దొంగ సంచిలో వేసుకొని పారిపోయాడు. వాటి సంగతి వివరంగా పోలీసులు రాసుకున్నారు అన్నాడు ధర్మారావు. హా, ఆ తర్వాత అని అడిగింది విశాలాక్షి. మర్నాడు నా భార్య ఊరు నుంచి వచ్చింది. దొంగపడిన సంగతి చెప్పాను, కానీ అప్పుడు చెప్పలేదు నక్లెస్ సంగతి. ఇవాళ పొద్దున శశి కనబడకపోయేటప్పటికి నక్లెస్ సంగతి జ్ఞాపకం వచ్చిందట.
నా భార్య ఆ నెక్లెస్ ఇనపెట్టెలో పెట్టలేదట. కంజీవరం వెళ్తున్న తొందరలో డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో పెట్టిందట. మేమిద్దరం కలిసి ఆమె డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులు బీరువాలోనూ వెతికాం. ఇనపెట్ట తెరిచి చూశాం, ఎక్కడా లేదు. వెంటనే పోలీసులకి ఫోన్ చేసింది నా భార్య, అన్నాడు ధర్మారావు. ఆ నెక్లెస్ కొని ఎంతకాలమైంది అని అడిగింది విశాలాక్షి. 10 ఏళ్ళయింది. ఎంత కొన్నారు? 50 వేలకు కొన్నాను. అందుకే 50 వేలకు ఇన్సూర్ చేశాను. ఈ మధ్య వజ్రాల ఖరీదు పెరిగింది. ఎంత లేదన్నా ఇప్పుడు 70-80 వేల రూపాయల ఖరీదు ఉంటుంది అన్నాడు ధర్మారావు. ఆ నెక్లెస్ ఆపళంగా అమ్మితే అంత ఖరీదు రావచ్చు. దొంగదాన్ని ఉన్నది ఉన్నట్లుగా అమ్ముడుగా అన్నది విశాలాక్షి. అవును, వజ్రాలు ఊడదీసి విడిగా అమ్ముతాడు, లేకపోతే పట్టుబడడు. విడిగా అమ్మితే ఏమాత్రం వస్తుంది? అట్టే రాదు, 60 వేలు రావచ్చు అన్నాడు ధర్మారావు. డ్రెస్సింగ్ టేబుల్ సరుగులో ఉన్న వస్తువులు ఇంకేమైనా పోయాయా? లేదు, చప్పుడయ్యేటప్పటికి నేను పరిగెత్తాను. దొంగకి సరుగులు వెతికే వ్యవధి లేకపోయిందనుకుంటాను. అవును, సరుగులు వెతికే అవకాశం లేకపోయి ఉండవచ్చు అన్నది విశాలాక్షి. కనుక సోమవారం రాత్రి పట్ట దొంగ నెక్లెస్ ఎత్తుకొని పోయి ఉండడు అన్నాడు ధర్మారావు. ధర్మారావు గారు, మీ ఇంట్లో పనిచేస్తున్న శశి నెక్లెస్ ఎత్తుకుపోయి ఉంటుందని మీరు అనుమానిస్తున్నారా? ధర్మారావు మొహం చిట్లించాడు. 2 నిమిషాల పాటు మాట్లాడలేదు. క్షమించాలి విశాలాక్షి గారు, ఆ విషయం గురించి నేనేమీ అభిప్రాయం చెప్పదలుచుకోలేదు అన్నాడు. ఎందుకని అని అడిగింది విశాలాక్షి. శశి 2 ఏళ్ల నుంచి మా ఇంట్లో ఉంది. ఎన్నడూ ఆమె ప్రవర్తనలో ఎలాంటి లోపం కనబడలేదు. శశి దొంగ అయితే ఈ పాటికి ఎన్ని వస్తువులో దొంగిలించేది? కావలసినంత అవకాశం ఉంది. నా భార్య తరచూ ఆ నెక్లెస్ను శశి చేతికి చిన్నపేటలో పెట్టమని నాకు పంపేది. దొంగిలించాలి అనుకుంటే ఎప్పుడో దొంగిలించి ఉండవచ్చు అన్నాడు ధర్మారావు. కనుక శశి దొంగిలించలేదని మీ అభిప్రాయం అన్నమాట అన్నది విశాలాక్షి. అంత నిశ్చయంగా చెప్పలేను అనుకోండి. ఏ సమయంలో ఎవరి మనసులు ఎలా మారుతాయో ఏం చెప్పగలం అని చేతి గడియారం ఇంకోసారి చూసుకున్నాడు ధర్మారావు. మీకు ఆఫీస్కి టైం అయినట్లుంది, ఒకసారి మీ ఆవిడ గది శశి గది చూపిస్తారా అని అడిగింది విశాలాక్షి. ఓ చూడండి, దానికేం అని ధర్మారావు నౌకర్ని పిలిచాడు. ఈమెని మీ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పాడు ఆ నౌకర్తో. విశాలాక్షి వైపు తిరిగి, నాకు ఆఫీస్ టైం అయింది, నేను వస్తాను, మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాలండి అన్నాడు. విశాలాక్షి తల ఊపింది. నౌకరు వెనకే మేడ మీదకు వెళ్ళింది. నౌకరు మేడ మీద ఒక గది ముందు ఆగి తలుపు తట్టి అమ్మగారు అని పిలిచాడు. 35 ఏళ్ల స్త్రీ వచ్చి తలుపు తెరిచి విశాలాక్షిని ఎగాదిగా చూసింది. అయ్యగారు ఈ అమ్మగారిని మీ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పారు అన్నాడు నౌకరు. నేను లాయర్ని, నా పేరు విశాలాక్షి. మీ ఇంట్లో పోయిన నెక్లెస్ గురించి విచారించడానికి ఇన్సూరెన్స్ కంపెనీ తరపున వచ్చాను. మీ వారితో మాట్లాడాను, మీతో కూడా మాట్లాడడానికి వచ్చాను అంది విశాలాక్షి. లోపలికి రండి అంది. అది విశాలమైన గది. గది మధ్య పెద్ద మంచం. మంచం పక్కన సోఫా సెట్టు, ఒక బల్ల. బల్ల మీద పూల తొట్టె, అందులో రకరకాల పూలు. ఒక మూల డ్రెస్సింగ్ టేబుల్, దాని ముందు ఓ స్టూలు, ఇంకో పెద్ద బీరువ. బట్టల స్టాండు, నేల మీద తివాసి. విశాలాక్షి గదంతా ఒకసారి కలియజూసి ధర్మారావు భార్య వైపు తిరిగింది. కొంచెం లావుగా పొట్టిగా ఉంది ఆమె. మెరుస్తున్న నున్నని శరీరం, ఒత్తైన జుట్టు, పెదవులకు రంగు వేసుకుంది. కనుబొమ్మలు దిద్దుకుంది. స్నో, పౌడరు, సెంటు వాసన కొట్టుతున్నాయి. పల్చని షిఫాన్ చీర కట్టుకుంది. ఒంటికి అతుక్కున్నట్టు సిల్క్ జాకెట్ వేసుకుంది. మెళ్ళో ఒంటి వరుస ముత్యాల హారం. 2 వేళ్లకి 2 ఉంగరాలు. ఒక చేతికి బంగారు గాజులు, 2 చేతికి బంగారు వాచి. కాళ్ళకి బెడ్రూమ్ స్లిప్పర్లు. అంత అందమైన మనిషి కాదు, అనాకారి కాదు. ఆమె చేసుకున్న మేకప్ వల్ల, కట్టుకున్న బట్టల వల్ల 30 ఏళ్ళు ఉన్నట్లు కనబడదు. కొంచెం దూరం నుంచి చూస్తే 25 ఏళ్ల యువతో అనిపిస్తోంది. నా పేరు కృష్ణవేణి, కూర్చోండి అన్నది ధర్మారావు భార్య.
విశాలాక్షి కూర్చుంది. కృష్ణవేణిని 2 నిమిషాలు పరీక్షగా చూసింది. అటువంటి స్త్రీలని విశాలాక్షి చాలామందిని చూసింది. పెద్ద కుటుంబంలోని స్త్రీలు, శ్రీమంతుల భార్యలు. ఆ అంటే ఓ నౌకరు, ఊ అంటే ఓ నౌకరు ఉంటారు ఇంట్లో. పనేమీ ఉండదు. ఏ షాపులో చూసినా వాళ్లే కనబడతారు. సినిమాల్లోనూ తయారవుతారు. వీధుల్లో కారెక్కి తిరుగుతూ ఉంటారు. డబ్బు వ్యవధి చాలా ఎక్కువ అటువంటి స్త్రీలకి. ఆడవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ల భంగిమలు, వాళ్ల తీరు, వాళ్ల మాటలు అదో రకంగా ఉంటాయి. మగవాళ్లతో మాట్లాడేటప్పుడు మనుషులే మారిపోతారు. తరచూ ఏవో చిక్కుల్లో ఇరుక్కుంటారు. ఆ చిక్కుల్లోంచి బయటపడేందుకు నానా అగచాట్లు పడతారు. డాక్టర్లకి, లాయర్లకి బోలెడంత డబ్బు ఇస్తారు. విశాలాక్షి అడిగిన ప్రశ్నలకి కృష్ణవేణి తడుముకోకుండా జవాబులు చెప్పింది. భర్త చెప్పిన విషయాలు తప్ప కొత్తవేమీ చెప్పలేదు. సోమవారం సాయంకాలం కారులో బయలుదేరి తన చెల్లెల దగ్గరికి కంజీవరం వెళ్ళానని, మర్నాడు మధ్యాహ్నం తిరిగి వచ్చానని చెప్పింది. మీరు మీ బల్ల సొరుగులో మీ రత్నాల హారం పెట్టి కంజీవరం వెళ్ళారట కదూ, అంత విలువైన వస్తువు అట్లా ఎట్లా మర్చిపోయారు అని అడిగింది విశాలాక్షి. సోమవారం సాయంకాలం 4 గంటలకి క్లబ్కు వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నెక్లెస్ పెట్టుకు వెళ్ళాను. సాయంత్రం క్లబ్ నుంచి తిరిగి రాగానే మా చెల్లెల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూశాను. జబ్బుగా ఉందని, వెంటనే రమ్మని రాసింది. ఆదుర్దా పడ్డాను. డ్రైవర్ని పిలిచి కంజీవరం వెళ్లాలని కారు సిద్ధం చేయమని చెప్పాను. ఓ చిన్న తోలుపెట్టెలో ఆదరాబాదరా 4 బట్టలు పెట్టుకొని బయలుదేరాను. డ్రాయర్లో పెట్టిన నెక్లెస్ ఇన్నపెట్టెలో పెట్టడం మర్చిపోయాను. ఆ తొందరలో సాధారణంగా నేను ఏది మర్చిపోను. బయటకు వెళ్ళి రాగానే ఎప్పుడూ నకలు తీసి మా ఆయన గదిలో ఉన్న ఇనప్పెట్లో పెడతాను అన్నది కృష్ణవేణి. మీరు కంజీవరం నుంచి వచ్చాక రాత్రి దొంగపడిన సంగతి విన్నప్పుడైనా మీకు నెక్లెస్ విషయం జ్ఞాపకం రాలేదా అని అడిగింది విశాలాక్షి. లేదండి, పోవాలని రాసి ఉంటే ఇట్లా అవుతుందనుకుంటాను. ఎప్పుడూ ఏది మర్చిపోని నేను నెక్లెస్ విషయం పూర్తిగా మర్చిపోయాను. దొంగ విషయం విన్నాను. నా గదిలోకి వెళ్ళాను. వంగిపోయిన కిటికీ ఊచలు వడ్రంగి సరిచేస్తుండడం చూశాను. కానీ నెక్లెస్ విషయం జ్ఞాపకం రాలేదు. మీరు నమ్మినా సరే, నమ్మకపోయినా సరే అన్నది కృష్ణవేణి చేతులు తిప్పుతూ. అవును, అప్పుడప్పుడు అట్లా జరుగుతుందిలేండి. నెక్లెస్ సంగతి వాళ్ళ ఉదయం జ్ఞాపకం వచ్చిందా? అవునండి, వంట మనిషి వచ్చి నన్ను పొద్దున్నే నిద్రలేపి శశి కనిపించడం లేదని చెప్పింది. ఆయన లేచారు. మావాడు మోహన్ నిద్ర లేచాడు. మా అమ్మాయి ఊర్మిళ లేచింది. అందరం వెతికాము. వెతుకుతూ ఉండగా ఉన్నట్టుండి నెక్లెస్ సంగతి జ్ఞాపకం వచ్చి నా గదిలోకి కంగారుగా పరిగెత్తాను. డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్ తెరిచి చూశాను. నెక్లెస్ లేదు. మా ఆయన గదిలోకి పరిగెత్తి ఇనప్పెట్ట తెరిచి చూశాను. అందులోనూ లేదు. మా ఆయన ఎక్కడైనా పెట్టేశారేమోనని అడిగాను. లేదన్నారు. పోలీసులకి వెంటనే రిపోర్ట్ చేశాను అన్నది కృష్ణవేణి. మీరు డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్లో నెక్లెస్ పెట్టినట్లు శశికి తెలుసా అని అడిగింది విశాలాక్షి. ఏమో, తెలిసి ఉండవచ్చు. నేను కంజీవరం వెళ్ళే హడావిడిలో వస్తువులన్నీ గదిలో చిందరవందరగా పడేసి వెళ్ళాను. వెళుతూ శశిని పిలిచి నా గది సర్దమని చెప్పాను. నేను తిరిగి వచ్చినప్పుడు నేను పడేసిన వస్తువులు, బట్టలు సర్దిపెట్టి ఉన్నాయి. శశి సర్ది ఉంటుంది అన్నది కృష్ణవేణి. కనుక డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్లో ఉన్న నెక్లెస్ని శశి చూసి ఉండవచ్చు అన్నది విశాలాక్షి. కృష్ణవేణి తల ఊపింది. మీరు అప్పుడప్పుడు మీ నగలు శశి చేతికిచ్చి మీ ఆయనకి ఇవ్వమని చెప్పేవారటగా? అవును, అప్పుడప్పుడు ఏమిటి, సాధారణంగా ఎప్పుడు శశికే ఇచ్చేదాన్ని అన్నది కృష్ణవేణి. శశి దొంగతనం చేయదలుచుకుంటే ఇదివరకు ఎప్పుడైనా నెక్లెస్ ఎత్తుకుపోయే అవకాశం ఆమెకి ఉందిగా? ఇదివరకు ఎప్పుడూ ఎత్తుకుపోని మనిషి ఇవాళ ఎత్తుకుపోయిందని మీరు ఎందుకు అనుకున్నారు అని అడిగింది విశాలాక్షి. ఇదివరకు ఎప్పుడైనా ఎత్తుకుపోయి ఉంటే శశే ఎత్తుకుపోయిందని స్పష్టంగా తెలిసేది. ఇప్పుడు అలా కాదు. మొన్న ఇంట్లో దొంగపడ్డాడు. నెక్లెస్ కనబడకపోతే ఆ దొంగే ఎత్తుకుపోయాడు అనుకుంటాంగా అంది కృష్ణవేణి. అవును, మీరు చెప్పేది సబబుగానే ఉంది. కానీ నేరం దొంగ మీదకి పోతుందని అనుకున్నప్పుడు శశి అంతర్ధానం కావాల్సిన అవసరం ఏముందో అర్థం కాకుండా ఉంది
అంది విశాలాక్షి. కృష్ణవేణి నవ్వి, శశి ఆడది. నెక్లెస్ దొంగిలించిన తర్వాత ఇంట్లో ఉండేందుకు ధైర్యం ఉండదు. దురాశ అణుచుకోలేక దొంగతనం చేసింది. పట్టుబడతానేమో అని భయం వేసి పారిపోయింది అని అంది. శశి ఎటువంటిదో, ఆమె గుణాలు ఎటువంటివో చెబుతారా కొంచెం అని అడిగింది విశాలాక్షి. కృష్ణవేణి సోఫా వెనుక ఆనుకొని రెండు చేతులు వెనక్కి పెట్టుకొని నిట్టూర్పు విడిచింది. ఎలా చెప్పడం, రెండేళ్ల క్రితం ఇంట్లో సహాయం చేయడానికి చదువుకున్న ఆడపిల్ల కావాలని పత్రికల్లో ప్రకటించాను. అది చూసి శశి నన్ను చూడ్డానికి వచ్చింది. యోగ్యత పత్రాలు ఏవైనా ఉన్నాయా అని అడిగాను. అది వరకు తను ఎక్కడా పనిచేయలేదని, యోగ్యతా పత్రాలు లేవని చెప్పింది. తనకి నా అనేవాళ్ళు ఎవరూ లేరని చెప్పింది. ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది. సరే పనిలో పెట్టుకుంటానన్నాను. పాపం, అన్ని పనులు చాలా జాగ్రత్తగాను సమర్థతోనూ చేసేది. చాలా మర్యాదగా ప్రవర్తించేది. సంస్కారము వివేకం ఉన్న పిల్ల. నెమ్మదిగా ఒక పని తర్వాత ఒక పని ఒప్ప చెబుతూ ఇంటి పెత్తనమంతా ఆ అమ్మాయికి ఇచ్చాను అన్నది కృష్ణవేణి. విశాలాక్షి నవ్వి, శశి ఇంటి వ్యవహారాలు బాగా చక్కదిద్దేదా కాదా అని, కాదు నాకు కావాల్సింది అని అంది. మనిషికి దొంగబుద్ధి ఏమైనా ఉందో లేదో చెప్పమంటే ఆ విషయం నేను స్పష్టంగా చెప్పలేను. ఇంటికి తెప్పించే వస్తువుల్లో డబ్బు కొట్టేస్తున్నా, వస్తువులు కొన్ని అపహరించినా కనుక్కోవడం కష్టం. ఈ మహాసముద్రంలో ఏం తెలుస్తుంది అన్నది కృష్ణవేణి. తను పెళ్లి చేసుకోబోతున్నానని, ఉద్యోగం మానేస్తానని మీతో చెప్పిందా? చెప్పింది. ఇవాళ పొద్దున వెళ్ళిపోతానంది. పెళ్లి చేసుకొని ఓ ఇంటి దానం అవుతున్నావంటే ఎవరు వద్దంటారు చెప్పండి. శశి వెళ్లే ముందు పెళ్లి బహుమానం కూడా ఇద్దామనుకున్నాను అంటూ లేచి వెళ్ళి 100 రూపాయలు ఖరీదు చేసే పట్టుచీర తెచ్చి చూపించింది. విశాలాక్షి లేచింది. ఊచలు వంచి దొంగ వచ్చిన కిటికీ పక్కకి వెళ్ళి నిలబడ్డది. వడ్రంగి ఊచలు వంపు తీసి తిరిగి బిగించినట్లు స్పష్టంగా కనబడుతోంది. కిటికీ అవతల పెరడు ఉంది. పెరడుకి కొంచెం దూరంలో ఉంది ప్రహరీ గోడ. గోడ పక్కన ఓ సందు కనిపించింది. సోమవారం రాత్రి దొంగ ఆ సందులోంచి వచ్చి ప్రహరీ గోడ దూకి నీళ్ల గొట్టం పట్టుకొని మేడ మీదకి వచ్చాడని విశాలాక్షి గ్రహించింది. చటుకున వెనక్కి తిరిగి శశి గది చూపించమని అడిగింది. సరిగ్గా ఆ సమయానికి వంట మనిషి రంగమ్మ ట్రేలో 2 కప్పుల్లో కాఫీ తీసుకువచ్చింది. ట్రే బల్ల మీద పెట్టి వెళ్తూ ఉంటే కృష్ణవేణి ఆమెని ఆగమని చెప్పి శశి గది విశాలాక్షికి చూపించమంది. విశాలాక్షి థ్యాంక్స్ చెప్పి ట్రేలోంచి కప్పు తీసుకుంది. కాఫీ తాగి కప్పు ట్రేలో పెట్టేస్తూ శశి గది చూసి వస్తానండి అంది కృష్ణవేణితో. రంగమ్మ వెనకే మెట్లు దిగి కిందకి వెళ్ళింది విశాలాక్షి. మెట్ల పక్కన ఓ నడవా ఉంది. ఆ నడవా 2 పక్కలా గదులున్నాయి. రంగమ్మ విశాలాక్షిని ఓ గదిలోకి తీసుకువెళ్ళింది. ఇదేనా శశికళ గది అని అడిగింది విశాలాక్షి. వంట మనిషి తలూపింది. బతుకంతా దాస్యం చేసి జీవితం నిస్సారమైపోయి కళ్ళల్లో దైన్యం కనబడుతోంది కొంతమందిలో. రంగమ్మ ఆ తరగతికి చెందిన మనిషి. ఎన్నేళ్లు బతికినా కొంతమందిలో ఉండే అమాయక నైజం పోదు. ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎంత అధోగతికి వెళ్ళినా కొంతమందిలో మంచితనం పోదు. రంగమ్మ ఆ కోవలోని మనిషి. విశాలాక్షి గదంతా శ్రద్ధగా పరీక్షించి చూసింది. గది చిన్న గది. ఒక పక్కన చిన్న మంచం. మంచం పక్కన ఒక చిన్న ట్రంకు పెట్టె. కిటికీ పక్కన మేకుకి అద్దం. కిటికీలో దువ్వెన, పౌడర్ డబ్బా, సోప్ బాక్సు. ఒక మూల కట్టిన దండెం మీద ఉతికి ఆరేసిన బట్టలు. గది శుభ్రంగా ఉంది. విశాలాక్షి దృష్టి పెట్టె మీద పడ్డది. పెట్టెకి తాళం లేదు. నెమ్మదిగా వెళ్ళి పెట్టె మూత తెరిచింది. అందులో కొన్ని బట్టలున్నాయి. ఒక చిన్న డబ్బాలో పిన్నులు, క్లిప్పులు మొదలైన వస్తువులు. ఒక మూల ఒక ఇంగ్లీష్ నవల, 2 తెలుగు నవలలు ఉన్నాయి. ఇంకో మూల స్నోబుడ్డి ఉంది. విశాలాక్షి ఆ సీసా మూత తెరిచింది. అందులో ఒక నల్లపూసల దండ కనిపించింది. దాన్ని బయటకు తీసింది విశాలాక్షి. దండకు 2 మంగళసూత్రాలు వేలాడుతున్నాయి. ఆశ్చర్యంతో సీసా మూత పెట్టి పెట్టె మూత వేసేసి వంట మనిషి వైపు తిరిగింది. లేచి నిలబడి మీ పేరు అని అడిగింది వంట మనిషిని.
రంగమ్మ, ఎంతకాలంగా ఈ ఇంట్లో వంట మనిషిగా ఉంటున్నారు? 5 ఏళ్ల నుంచి. మీరు ఉండడం కూడా ఇక్కడేనా? అవును. ఇంకా ఎవరెవరు ఉంటున్నారు? అయ్యగారు, అమ్మగారు, అబ్బాయి, అమ్మాయి, నేను, శశి, డ్రైవరు. డ్రైవర్ షెడ్లో ఉంటాడు, భోజనానికి మాత్రం ఇంట్లోకి వస్తాడు అన్నది రంగమ్మ. వేరే నౌకర్లు ఎవరూ లేరా? ఇద్దరున్నారు, తోటమాలి, ఇంటి పనులు చేసేవాడు. పొద్దునే వచ్చి సాయంకాలం వెళ్ళిపోతారు. మీ గదేది? వంటింటి పక్కన ఉన్న గది. ధర్మారావు గారు, ఆయన భార్య, పిల్లలు మేడ మీద ఉంటారా? అవును. శశి కనబడకపోవడం మొదట మీరే చూశారనుకుంటాను అన్నది విశాలాక్షి. అవును. ఆ సంగతి కొంచెం వివరంగా చెప్తారా? రంగమ్మ గొంతు సవరించుకొని, ఏమైందో పాపం, ఎక్కడికి వెళ్ళిందో. చాలా మంచి పిల్ల సుమండి. ఈ నెక్లెస్ పోవడం, శశి అంతర్ధానం కావడం అంతా అయోమయంగా ఉంది. శశి దొంగతనం చేసిందంటే నీ నమ్మను అన్నది రంగమ్మ. విశాలాక్షి తల ఊపింది. శశి ఇవాళ నుంచి పని మానేస్తానని చెప్పింది. ఇవాళ తన పెళ్ళి అని చెప్పింది. నిన్న రాత్రి భోజనాలు అయ్యాక 10 గంటలకి శశి నా గదిలోకి వచ్చింది. రంగమ్మ గారు, తెల్లారి 5 గంటలకల్లా నన్ను నిద్ర లేపండి. 9:30 కల్లా రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువెళ్లేందుకు వస్తారు. అలాగా నేను తలంటి పోసుకొని తయారుగా ఉండాలి అన్నది. నేను సరేనన్నాను. నేను తెల్లారి 4 గంటలకే లేస్తానులేండి. పాల మనిషి 4 గంటలు దాటగానే వస్తాడు. నేను 4 గంటలకల్లా లేచి పాలు తీసుకొని పొయ్యి వెలిగించి పాలు పొయ్యి మీద పెట్టి నీళ్ల గదిలోకి వెళ్ళి బాయిలర్ వెలిగించాను. తర్వాత శశిని లేపడానికి వెళ్ళాను. గది తలుపు తెరిచి ఉంది. అప్పుడే నిద్రలేచిందా అనుకున్నాను. శశి తలుపు లోపల గడియ పెట్టుకొని నిద్రపోతుందా అని అడిగింది విశాలాక్షి. అవును, ఎప్పుడూ తలుపు లోపల గడియ పెట్టుకునే పడుకుంటుంది. ఎందుకని? అదెందుకులేండి, చెప్పడం అంత మంచిది కాదు అన్నది రంగమ్మ. పర్వాలేదు, చెప్పండి అన్నది విశాలాక్షి. రంగమ్మ విశాలాక్షికి దగ్గరగా వచ్చి నెమ్మదిగా, అబ్బాయి గారు మోహన్ మంచివాడు కాదులేండి, మాటిమాటికి శశి వెంట పడతాడు. శశి మంచి పిల్ల, ఎవ్వరితోనూ మోహన్ మీద ఏమీ చెప్పలేదు. తన జాగ్రత్తలో తను ఉండడం మంచిదని రాత్రిళ్ళు తలుపు లోపల గడియ పెట్టుకునేది అన్నది రంగమ్మ. మోహన్ అంత అల్లరిగా వెంట పడుతూ ఉంటే అతని తండ్రితోనూ తల్లితోనూ శశి చెప్పలేదా? లేదండి, చిన్నవాడు, 19 ఏళ్ల కుర్రవాడు, అతనితో ఏంలే అని ఊరుకుంది. శశి మంచి పిల్ల అని చెప్పానుగా, నేను ఎన్నోసార్లు అమ్మగారితో చెప్పమన్నాను. ఆ పోన్లేదురు, పాపం కుర్రవాడి మీద చాడీలు చెప్పడం ఎందుకు? మన జాగ్రత్తలో మనం ఉంటే అతనే పిచ్చివేషాలు మాంతాడు అని అంటుంది. సరే, మీరు తెల్లారి శశిని లేపడానికి వెళ్ళినప్పుడు తలుపు తెరిచి ఉంది, తర్వాత అని అడిగింది విశాలాక్షి. నాకంటే ముందే నిద్రలేచిందేమో అనుకున్నాను. గదిలోకి వెళ్ళి దీపం వెలిగించాను. గదిలో ఎక్కడా లేదు. హాల్లోకి వెళ్ళి దీపం వేశాను. హాల్లోనూ లేదు. నీళ్ళ గదిలో చూశాను, అక్కడా లేదు. ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనబడలేదు. ఏమైందా అనుకుంటూ వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళాను. తలుపు లోపల గడియ పెట్టి ఉంది. ఇంట్లో ఉన్న మనిషి ఎట్లా మాయమైందా అనుకొని మళ్ళీ ఇల్లంతా వెతికాను, ఎక్కడా లేదు. వెళ్ళి అమ్మగారిని లేపి చెప్పాను. అయ్యగారు లేచారు. ముగ్గురం మళ్ళీ ఇల్లంతా వెతికాము. అమ్మాయి గారు, అబ్బాయి గారు కూడా లేచారు. అమ్మగారికి వజ్రాల నెక్లెస్ విషయం జ్ఞాపకం వచ్చి తన గదిలోకి పరిగెత్తింది. గదిలోంచి వచ్చి అయ్యగారిని, నెక్లెస్ ఇనపేటలో పెట్టారా అని అడిగింది. ఆయన లేదని చెప్పారు. ఇనపేట తెరిచి చూశారు, నెక్లెస్ లేదు. అమ్మగారు పోలీసులకి టెలిఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు అని చెప్పింది రంగమ్మ. రంగమ్మ గారు, ఈ ఇంట్లో అందరికన్నా మీకే శశితో ఎక్కువ చనువు ఉండి ఉండాలి. శశిని గురించి మీ అభిప్రాయం ఏమిటి? నెక్లెస్ దొంగతనం చేసి ఉంటుందంటారా? ఏమై ఉంటుంది అని అడిగింది విశాలాక్షి. శశిని చూస్తూ ఉంటే మా అమ్మాయి జ్ఞాపకానికి వచ్చేది. అచ్చంగా శశిలాగా ఉండేది. 10 ఏళ్ళైంది పొయ్యి అని రంగమ్మ కళ్ళు తుడుచుకుంది. శశిని మీరు చూడలేదు కానీ చూసి ఉంటే శశి దొంగతనం చేసే మనిషి కాదని మీరే అంటారు. రత్నమంటి పిల్ల, 2 ఏళ్ల నుంచి చూస్తున్నానుగా.
ఎప్పుడూ నవ్వుతూ ఏ పనైనా అంత చురుగ్గా అంత చక్కగా చేసేది. ఒక్కసారైనా కోపం రావడం నేను చూడలేదు. అమ్మాయి గారు ఎప్పుడైనా దేనికైనా కోప్పడ్డా చిన్నపిల్లలే అని సర్దుకుపోయేది అన్నది రంగమ్మ. విశాలాక్షి 2 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించింది. శశి వెళ్ళిపోవడానికి దొంగతనం కారణం కాదనుకుంటే ఎందుకు వెళ్ళిపోయిందో మీరేమైనా ఊహించగలరా? పెళ్ళి ఇష్టం లేక తప్పించుకునేందుకు పారిపోయిందేమో అని అంది. రంగమ్మ తల తిప్పింది. శశి శ్రీరామ్ అని అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకుంది. ప్రతి శనివారం అతనితో ఏ సినిమాకో బీచ్కో వెళ్ళడానికి బయలుదేరేది. వెళ్లే ముందు గంటసేపు ముస్తాబ్ చేసుకునేది. సాయంత్రం చీకటి పడుతూ ఉండగా కళకళలాడుతున్న ముఖంతో ఇంటికి వచ్చేది. సంతోషం పట్టలేక తనలో తను నవ్వుకునేది. నా దగ్గరికి వచ్చి ఆ వాళ్ళ కబుర్లన్నీ చెప్పేది. అతనంత అందగాడు, తెలివైనవాడు, మంచివాడు, ఎక్కడా ఉండనట్లు మాట్లాడేది. శశికి అతనంటే చాలా ఇష్టమండి. పెళ్లి తప్పించుకునే కర్మేమొచ్చింది అన్నది రంగమ్మ. విశాలాక్షి చటుక్కున పెట్టు తెరిచి స్నోబుడ్డి తీసి అందులోంచి నల్లపూసల దండ బయటకు తీసింది. రంగమ్మకి ఆ దండ చూపిస్తూ, మీరు దీన్ని ఇంతకుముందు చూశారా అని అడిగింది. రంగమ్మ ఒక క్షణం ఆ దండ కేసు చూసి, చూశాను అన్నది. ఎక్కడ చూశారు? శశి మెళ్ళో. ఓహో, అయితే శశికి ఇంతకుముందు పెళ్ళయిందన్నమాట అన్నది విశాలాక్షి. రంగమ్మ కోపంగా విశాలాక్షి వైపు చూసింది. చూశారా ఎంత సులభంగా అనుమానిస్తున్నారో అన్నది. అనుమానం ఏమిటి? మంగళసూత్రాలు కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటే పెళ్ళైందనుకోవడం తప్పు కాదుగా అన్నది విశాలాక్షి. శశిమేళ్ళలో 2 సార్లు చూశానండి ఈ దండ అన్నది రంగమ్మ. 2 సార్లే చూశారా? మిగతా సమయాల్లో శశిమేళ్ళలో దండ ఉండేది కాదా? ఉండేది కాదు, పెట్టెలో దాచిపెట్టేది. ఈ మంగళసూత్రాల సంగతి మీరు శశిని అడగలేదా? అడిగాను. ఏం చెప్పింది? రంగమ్మ నవ్వింది. మొదటిసారి శశిమేళ్ళలో మంగళసూత్రాలు చూడగానే మీలాగే నాకు ఎన్నో అనుమానాలు కలిగాయి. తనే చెబుతుందేమోనని ఊరుకున్నాను, చెప్పలేదు. తర్వాత శనివారం మళ్ళీ మంగళసూత్రాలు శశిమేళ్ళలో చూశాను. ప్రతి శనివారం 9 గంటలకల్లా బజారుకు వెళ్ళి తనకి కావాల్సిన వస్తువులు కొనుక్కొని మధ్యాహ్నానికి తిరిగి వచ్చేది. మళ్ళీ బయటకు వెళ్ళేది కాదు. ఈ 6 నెలల నుంచి మాత్రం భోజనం చేసి 2 గంటలకో మళ్ళీ బయలుదేరేది. పొద్దున వెళ్ళేటప్పుడు మెళ్ళ మంగళసూత్రం ఉండేది, కానీ మధ్యాహ్నం బయలుదేరేటప్పుడు ఉండేది కాదు అన్నది రంగమ్మ. కథ మంచి పాకాన్ని పడుతున్నట్టుంది, గుడ్. శనివారం ఉదయం బయటకు వెళ్ళేటప్పుడు మంగళసూత్రం కట్టుకునేది, ఇంటికి రాగానే తీసేసేది. మధ్యాహ్నం తన ప్రియుణ్ణి కలుసుకునేందుకు వెళ్ళేటప్పుడు మెళ్ళ మంగళసూత్రం ఉండేది కాదు. అంతవరకు స్పష్టంగానే తెలిసింది. ఇంతకు శశి ఏం సమాధానం చెప్పింది? మీరు చెప్పారే కాదు. ఏం చెప్పింది అని అడిగింది విశాలాక్షి. ఓ శనివారం రాత్రి నా గదిలోకి వచ్చినప్పుడు, ఏమమ్మా శశి, నీకు పెళ్ళయిందా అని అడిగాను. నా కళ్ళలోకి చూసి, అదేమిటి రంగమ్మ గారు అలా అడుగుతున్నారు అన్నది. ఏం లేదు, పొద్దున నీ మెళ్ళ మంగళసూత్రం చూశాను, అందుకని అడుగుతున్నాను అన్నాను. 2 నిమిషాలసేపు మాట్లాడకుండా తల వంచుకుంది. తర్వాత పకపకా నవ్వింది. మీరు మోసపోయారన్నమాట అన్నది. నాకు అర్థం కాలేదు. మోసపోవడం ఏమిటి అని అడిగాను. ఒంటరిగా నేను బజారుకి వెళ్తూ ఉంటాను. ఒంటిగా వెళ్తున్న ఆడవాళ్ళని చూస్తే కుర్రాళ్ళ కలుసు, ముసలాళ్ళు కూడా అదో రకంగా చూస్తారు. కొంతమంది వెంట పడతారు, కొంతమంది ధైర్యం చేసి మాటల్లోకి దిగుతారు. చూడనట్లు దగ్గరగా రాసుకుపోతారు, కొంట నవ్వులు నవ్వుతారు. వీధిలోకి ఆడది ఒంటరిగా వెళ్తే ఎన్ని చికాకులు కలుగుతాయో మీకేం తెలుసు రంగమ్మ గారు. మెళ్ళ మంగళసూత్రం ఉంటే వాళ్ళ అల్లరి వేషాలు కొంతవరకు తగ్గుతాయి. వెనుక భర్త వస్తున్నాడేమో అనుకొని సాధారణంగా జోలికి రారు అన్నది శశి నవ్వుతూ అని చెప్పింది రంగమ్మ. విశాలాక్షి నవ్వింది. శశి అమాయకు రాలన్నారు, తెలివైందే. రంగమ్మ గారు, నాకు ఈ విషయం అర్థం కావడం లేదు. ముందు వాకిలి, పెరటి వాకిలి తలుపులు లోపల గడియ పెట్టి ఉంటే శశి ఇంట్లోంచి ఎలా బయటకు వెళ్ళి ఉంటుంది అని అడిగింది. అదే నాకు అర్థం కాలేదు. అయ్యగారికి అమ్మగారికి కూడా అర్థం కాలేదు. పోలీసులకి ఆగమ్యంగా ఉంది అన్నది రంగమ్మ.
తలుపులన్నీ మూసి ఉండగా ఇంట్లో మనిషి ఎలా మాయమవుతుంది? ఏదో మార్గం ఉండాలిగా. బయటకు వెళ్లేందుకు ఇంకో దారి ఏమైనా ఉందా అని అడిగింది విశాలాక్షి. నేను ఇంట్లో 5 ఏళ్లుగా ఉన్నాను. ముందు గుమ్మం పెరట గుమ్మం తప్ప బయటకు వెళ్లేందుకు వేరే దారులు లేవు. రాత్రి అందరూ పడుకున్న తర్వాత 2 తలుపులు నేనే మూసి గడియలు పెట్టాను. తెల్లారి లేచి వేసిన గడియలు వేసినట్లే ఉండడం నేనే చూశాను అన్నది రంగమ్మ. రంగమ్మ గారు, ఇంట్లో ఉన్న వాళ్ళెవరు? రాత్రి శశిని బయటకు పంపి తిరిగి తలుపు గడియ పెట్టి ఉండవచ్చుగా. వాళ్ళు ఆ విషయం బయటపెట్టకుండా దాస్తున్నారేమో అన్నది విశాలాక్షి. రంగమ్మ పెదవులు విరిచి, ఏమో, నేను మాత్రం రాత్రి ఏ తలుపు తెరవలేదు, శశిని బయటికి పంపలేదు, అంతవరకు నిశ్చయంగా చెప్పగలను అన్నది. విశాలాక్షి ఆలోచిస్తూ గదిలో 5 నిమిషాల పాటు అటూ ఇటూ పచారులు చేసింది. చటుక్కున రంగమ్మ వైపు తిరిగి, పదండి, పెరటి గుమ్మం చూద్దాం అని అంది. రంగమ్మ తలూపి విశాలాక్షిని పెరటి గుమ్మం దగ్గరికి తీసుకెళ్ళింది. వంటింటి వెనుక పెద్ద వసారా ఉంది. వసారాలో ఒక పక్కన నీళ్ళగది, వసారా తలుపు తెరిచి ఉంది. ఆ తలుపు చూపిస్తూ, ఇదే పెరటి గుమ్మం అంది రంగమ్మ. విశాలాక్షి పెరటి గుమ్మం తలుపు 2 నిమిషాలు పరీక్షగా చూసింది. దయచేసి ఒకసారి ఇల్లంతా చూపిస్తారా అని అడిగింది. రంగమ్మ తలూపి విశాలాక్షిని ఒక్కొక్క గదిలోకి తీసుకెళ్ళింది. వంటగది, కొట్టుగది, శశి గది చూపించింది. ఆ గదుల పక్కన ఉన్న నడావాలోంచి హాల్లోకి వచ్చేటప్పుడు మేడ మెట్లు కనపడ్డాయి. మెట్ల కింద మెట్ల గూడు ఉంది. ఆ గూడుకి ఓ తలుపు ఉంది. విశాలాక్షి ఆగి, ఆ తలుపేమిటి అని అడిగింది. అవతల షెడ్డు ఉంది, షెడ్లోకి వెళ్లే తలుపు అది అన్నది రంగమ్మ. తలుపు తాళం పెట్టి ఉందే అని అడిగింది విశాలాక్షి. షెడ్ పక్కన 2 గదులున్నాయి. వాటిలో డ్రైవర్ కాపురముంటున్నాడు, అతనికి 25 ఏళ్ళు. సరేలేండి, ఈ తలుపుకి తాళం ఎందుకు వేశారో చెప్పండి అని అడిగింది విశాలాక్షి. ఇంట్లో పెళ్లి కాని పిల్ల, వయసొచ్చిన అమ్మాయి ఉన్నారు కదండి, డ్రైవర్ వయసులో ఉన్న కుర్రాడు, అతను ఇంట్లోకి రావడానికి వీలు లేకుండా చేయడం మంచిదని అయ్యగారు చాలా కాలం క్రిందే ఈ తలుపుకి తాళం పెట్టించారు అన్నది రంగమ్మ. ఈ తలుపు తెరిస్తే అవతల షెడ్డు ఉందా అని అడిగింది విశాలాక్షి. షెడ్ పక్కన డ్రైవర్ ఉంటున్న 2 గదులు ఉన్నాయి. ఒక గదిలోకి దారి ఇది అన్నది రంగమ్మ. షెడ్ తలుపు వీధిలోకి తెరుచుకుంటుందా అని అడిగింది విశాలాక్షి. షెడ్ ఇంటికి పక్కన ఉంది, షెడ్ తలుపు వీధిలోకి తెరుచుకుంటుంది అన్నది రంగమ్మ. డ్రైవర్ ఉద్యోగంలో చేరి ఎంతకాలమైంది? 7 ఏళ్ళు దాటింది. 7 ఏళ్ళ కింద ఈ తలుపులకి తాళం వేశారన్నమాట కదూ? అవును. ఈ 7 ఏళ్ళ మధ్య ఎప్పుడూ తెరవలేదా? లేదు, తాళం చెవి అయ్యగారి దగ్గరే ఉంటుంది. విశాలాక్షి తలుపుని పరీక్షగా చూసింది. పైన కింద గడియలు పెట్టి ఉన్నాయి. తలుపుకి గట్టి తాళం వేసి ఉంది. విశాలాక్షిపై గడియలాగింది. చప్పుడు కాకుండా అది కిందకి జారింది. కింద గడియ కూడా చప్పుడు కాకుండా కదిలింది. తాళం పైకెత్తి చూసింది. తరువాత చూపుడు వేలుతో తలుపు బంధులు తడిమి చూసింది. వేలుకేదో అతుక్కుంది. విశాలాక్షి తనలో తను నవ్వుకుంది. తన వేలుకు అతుక్కున్నది నూనె. డ్రైవర్ ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ధర్మారావు వేసిన తాళం తెరుచుకొని ఇంట్లోంచి ఎవరో తరచూ డ్రైవర్ గదిలోకి వెళ్తున్నారని విశాలాక్షి గ్రహించింది. ఒకసారి డ్రైవర్ని చూడాలి అనుకుంది.